మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఊహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినారు, వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు, వాళ్ళ ఊహల నుంచి, వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పినారు. వారిచ్చిన ఉత్తరం నిన్ననే నాకు, నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పినారు, ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు, కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని, ఈర్ష్యలతోని, ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు. మీరు ఏ ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ రాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు కాబట్టి, ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, దాంట్లో భాగస్వాములైన వాళ్ళు, వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా జనరేటర్ కావచ్చు, విద్యుత్తును మనకిచ్చిన జనరేటర్ కావచ్చు, వీరందరి నుంచి కూడా మీ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నా. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది అనుకున్నప్పుడు, అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు, ఆ ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నా, జస్టిస్ నరసింహారెడ్డి గారికి గుర్తు చేస్తా. అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు, ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే మీరు ఈఆర్సీ నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో, మరి దీంట్లో వాస్తవానికి ఎన్జీటీ కూడా స్టేలు ఇచ్చింది, మరి ఎన్జీటీని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జీటీని కూడా ఏమైనా పిలుస్తారా, వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు. వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో, ఇందులో అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా విలువాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా, అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్నీ అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా, భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరికీ కూడా మీరు, వారందరూ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి వీరందరికీ ఎవరికి కూడా మీరు నోటీసులు ఇచ్చినట్టు కానీ, వారిని రమ్మని ఆహ్వానించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఇవేవి చేయకపోతే సమగ్రమైన విచారణ కాదు. మీరేదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచనను
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచనను, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచనను దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్గా చెప్పడానికి రిపోర్టు చేసే పద్ధతుల్లో చేసినట్టు తప్ప మీరు సమగ్రమైన న్యాయ విచారణ చేసినట్టు కాదు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పిలవకపోతే, ప్రతి ఒక్కరి నుంచి కనుక మీరు వాంగ్మూలం తీసుకోకపోతే అది సరైనది కాదు అనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇదే సందర్భంలో మీరు విచారణ జరుపుతున్న సమయంలో 11వ తారీఖు నాడు మీరు ఏదైతే మీడియాను ఉద్దేశించి మాట్లాడినరో, మాట్లాడిన అంశం పైన మీరు ఏదైతే ఛత్తీస్గఢ్తో నష్టం జరిగింది అని నేను భావిస్తున్నా, ఇక లెక్కలు కట్టుడే తక్కువ ఉంది, అంచనా వేసుడే తక్కువ ఉందని మీరు ఏదైతే చెప్పినరో, దానికి అనుకూలంగా 2-3 రోజుల్లోనే కొన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా, ప్రధాన శీర్షికగా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి, వార్తలు ప్రచురితమైనవి, ప్రజలకు వెళ్ళిపోయినాయి. నేను ఈ విషయంలో కూడా వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, వీరందరూ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలి. మీరు, మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఈ వార్త రాసినారు? 7 కోట్ల రూపాయలు, 7,000 కోట్లు చెల్లింపులు జరిగినాయని, అందులో 6,000 కోట్లు దుర్వినియోగమైనాయని ఒక సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వదిలినరు. ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరి నుంచి ఆధారాలు తీసుకొని ఏ ఆధారాలతో ఈ నిర్ణయానికి వచ్చిండ్రు, మీకు ఈ సమాచారం ఎక్కడ ఉంది, ఇది నాకు కూడా సమర్పించండి అని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి అడిగే హక్కు మీకుంది, మీరు దాన్ని చేసి తీరాలి అని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. కేవలం కమిషన్లను ఏర్పాటు చేసి రిపోర్టులు ఏమైనాడని కాక ఈ లోపల మేము అవతల పార్టీకి చేయాల్సినంత నష్టం చేసి తీరుతాం, వాళ్ళకి నిండా బురద పూస్తాం, వాళ్ళ ముఖాలకు మసి పూస్తాం అన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, మీరు కనుక వీళ్ళందరినీ పిలిచి విచారించకపోతే దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వారికి చెప్పదలుచుకున్నా. ఈ విషయాలన్నింటినీ కూడా నేను కమిషన్కు తెలియజేయదలుచుకున్నా, నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వీటన్నిటిపైన కూడా వారు విచారణ జరుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నా. లేదు అని అంటే తప్పకుండా కేసీఆర్ గారు కోరినట్టు మీరు గౌరవంగా విచారించి తప్పుకోవడమే మంచిదనే సలహా కూడా వారికి ఇవ్వదలుచుకున్నా. చేస్తే నాకు 1 వారం రోజులు సమయం ఇచ్చారు, లేక అందిన తర్వాత 1 వారం రోజుల్లో మీకు తెలియజేయండి అని చెప్పాను. నేను నాకు సంబంధించిన న్యాయ కోవిత్తును కూడా మాట్లాడి ఏ పద్ధతిలో చేయడం అవసరం ఏంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేస్తాను. మేము విచారణను ఎప్పుడు తప్పబట్టలే, విచారణను మేమే కోరినాం, అందులో సందేహం లేదు. అసెంబ్లీ సాక్షిగా నేనే కోరిన, అందులో సందేహం కూడా లేదు. వాస్తవానికి నేను కోరింది వేరే అయినా ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకొని ఈ రకంగా కమిషన్ వేసింది, మాకేం అభ్యంతరం మేము చెప్పలే. న్యాయంగా ఆ రోజు మీరందరూ కూడా చూసినారు, నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు సభలో ఉన్న ఒక మంత్రి, ఎమ్మెల్యేలు నేను నా పైన చేయమని అడిగిన, కానీ నేనేదో అభివృద్ధి చేసినా, నేను సంపాదించిన అని చెప్పి అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సందర్భంలో నేను వారిని ఛాలెంజ్ చేసిన, విచారణ చేసుకుంటే నా పైన ఎటువంటిదైనా. కానీ ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉంది, దీనిపైన ఏదో చేయాలనే ఉద్దేశంతో వేసింది. మేము దాన్ని వ్యతిరేకించలే, మేము వాటిని వ్యతిరేకించలే. కానీ ఒక రిటైర్డ్ జడ్జి గారు, వారి విచారణ పరిధి వారికి తెలుసు అని మేము భావించినాం. ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తే మాకు కూడా సంతోషం అని మేము భావించినాం.
వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారు ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే వచ్చిండు అనే విషయం అర్థమైంది. న్యాయంగా వారు దాన్ని ఒప్పుకోకూడదు, లేదు ఈఆర్సీ పరిధిలో ఉన్న విషయాన్ని తీసేయండి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అని చెప్పి వారు ప్రభుత్వాన్ని అడగాల్సి ఉండే. మరి ఎందుకు అడగలేదు అనేది మాకు ఆనాడే ఆశ్చర్యంగా అనిపించింది. అయినా ఇప్పుడు మనం వద్దు అని కనుక అంటే, ఇగో ఇది లోపం ఉంది ఇది సరి చేసుకోండి అని మనం చెప్పినా, మనం గుడ్ ఫెయిత్తో చెప్పినా, మనం మంచి ఆలోచనతో చెప్పినా దీన్ని తప్పుపడతారు, ఏదో మనకు విచారణే ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు. కాబట్టి మనం ఎందుకు మాట్లాడడం ఉండనీయండి అని అనుకున్నాం. ఆ టైం వచ్చినప్పుడు విచారణ కమిషన్ ఎంటర్ అవుతుందా, లీగల్గా ఇంకేం జరుగుద్దో ఇంకేం జరుగుద్దో చూద్దాంలేమని అనుకున్నాం మేము. కానీ ఈలోపే వారు వారి ఆలోచనలు బయటపెట్టడం, స్పష్టంగా ఒక కమిషన్ చేయకూడని పద్ధతిలో చేయడంతో మేము స్పష్టంగా మా అభిప్రాయం చెప్పినాం. అంతే తప్ప మేము కమిషన్ను వ్యతిరేకించడం లేదు, విచారణను మేము వద్దని మేము మాటలే పిలవలే, మమ్మల్ని నన్ను పిలవలేదు, నన్ను విచారణకు పిలవలే, నాకు నోటీస్ ఇవ్వలేదు. కేవలం ఇప్పటి వరకు ఈ అభిప్రాయాలు వచ్చినాయి, బహుశా నేను మా మీడియాలో మాట్లాడే విషయాన్ని వినడం ద్వారానో తెలుసుకోవడం ద్వారానో మరి మాకు ఈ సమాచారం వచ్చింది. ఈ అధికారులు ఇది ఇచ్చిండ్రు, ఈ వాంగ్మూలం ఈ పద్ధతిలో ఉంది, కోదండరామ్ గారు ఇది ఇచ్చిండ్రు, వీళ్ళు ఇది ఇచ్చిండ్రు, వీళ్ళు ఇది ఇచ్చిండ్రు అని చెప్పి నాకు పంపించి, అది మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నాకు పంపించి, దీనిపైన మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే, సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదు వీళ్ళని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేయదలుచుకుంటే కూడా చేయండి, నేను ఆ అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నాకు ఒక లెటర్ పెట్టారు. తప్పకుండా నేను వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా, చేస్తాను. ఇదే సందర్భంలో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములైన వాళ్ళు, ఎందుకంటే విచారణ అధికారిగా వారికి కూడా తెలుసు జరిగిన దాంట్లో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా విచారించాలి, అది కనీస బాధ్యత వాళ్ళది. మరి ఇందులో చాలా మందిని వారు ఇగ్నోర్ చేస్తున్నారు, కాబట్టి నేను వారికి మరొకసారి గుర్తు చేయదలుచుకున్నా. దీంట్ో ఇంతమంది ఉన్నారు ఇంకా భాగస్వాములైన వాళ్ళందరూ కూడా, ఇది ఒక కేసీఆర్కో ఇంకొకరికో మధ్యన రహస్యంగా జరిగింది కాదు, బహిరంగంగా ఇన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి జరిగినాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారిస్తేనే సమగ్రమైన సమాచారం మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు అందరి మాటలు విన్నప్పుడే, అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడే సమగ్రంగా ఉంటుంది అది. లేదు మీరు సగమిని చేస్తే దాన్ని సమగ్రమైన విచారణ అన్నారు, కాబట్టి నేను వారికి ఆ విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నా. రైట్, థ్యాంక్ యూ.